ఖమ్మం జిల్లా ఏనుగూరులో సిపిఐ వైరా నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మతాలు కులాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కేంద్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందన్నారు. బీజేపీని ఓడించే శక్తులతో వచ్చే ఎన్నికల్లో పార్టీ పొత్తు పెట్టుకుంటుందని అన్నారు ఆయన. రాష్ట్రంలో గవర్నర్ వ్యవస్థ బ్రిటిష్ పాలన అవలంబిస్తుందంటూ గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని కూడా ఆయన ఈ నెల 7న రాజ్భవన్ ముందు ధర్నా చేపడతామని తెలిపారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏనాడు చేయని విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుల నోళ్లు నొక్కే విధంగా నయానో భయానో లొంగ తీసుకోవటం కోసం స్వతంత్ర రాజ్యాంగ సంస్థలైనటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, ఎలక్షన్ కమిషన్, ఐటీ ఇటువంటి వాటిని ఉపయోగించి రాజకీయ శత్రువుల్ని, రాజకీయంగా ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూస్తూ తద్వారా వాళ్ళపైన దాడులకు పూనుకోవడం జరుగుతుంది. ఇవాళ తెలంగాణలో ఒక భయానకమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఏది నిజమో ఏది అబద్ధం కాని పరిస్థితి వచ్చింది. ఎందువల్లంటే బీజేపీ చేసే ఆ దాడులు వెనక ఆ దాడులకి దానికి అవసరమైన